పబ్లిక్ అంత మంచిదేనా? ఇక ఎప్పటిలెక్కనే మీ గౌరమ్మ అయ్యాల కూడా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చేసింది మీకోసం. మరింకెందుకు ఆలస్యం, జల్దీ షురూ చేసుకుందాం పాండ్రి. వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కేపీహెచ్బి హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల గ్రోసర్ సమర్పించు జోర్దార్ వార్తలు షురూ. ఈ పీసీసీ మాకు అద్దంటే అద్దే అద్దని గప్పట్లో మస్తు లొల్లివెట్టిండ్రు ఏపీలున్న షయ్యి పార్టీ కార్యకర్తలు. షర్మిలక్క మీద, గంతగరం మీద ఎందుకున్నారో ఏందో గానీ, ఇప్పుడు షర్మిలక్కకైతే పదవి గండం ఉన్నదని ఇన్పడుతున్నాయి ముచ్చట్లు. అగో అక్కెక్కి ఇంకా ఏడాది కూడా కానే కాకపోయే, గప్పుడే పెబ్బె కృషులకేంచి దింపెత్తారా అని పరిశీలన అవుతున్నారా? మరి ఈ ముచ్చట చూడుండ్రి, మీకే క్లారిటీ వస్తుంది. దేశంలో ఉన్న చాలా మంది పీసీసీ పెబ్బేలను మార్చే ఆలోచన చేస్తున్నారట షయ్యి పార్టీ పెద్ద లీడర్లు. ఇందుకోసమే ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టినరట ఈ నెల 13వ తారీఖు నాడు. ఈ మీటింగ్ కు దేశంలో ఉన్న అందరూ, అన్ని రాష్ట్రాల పీసీసీ పెబ్బేలు, ఇన్ఛార్జులు, ఇట్లా అందరు లీడర్లు హాజరైతారట. ఇక ఎట్లయినా తెలంగాణలో పీసీసీని మారవలనని షాన్ నొద్దుల సంధి చూస్తున్నారు కదా పెద్ద లీడర్లు. ఇక ఈ మీటింగ్ లో తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు కూడా మారుతున్నారట. ఇక ఆ మీటింగ్ లో ఏపీ గురించి కూడా ఆలోచనలు చేసే ఛాన్స్ ఉన్నదట. ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో పీసీసీ గున్న షర్మిలక్క పనితనం ఏం కండ్ల వడలేదని గీ ఆలోచనలు చేస్తున్నారట. పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లున్నా కూడా వాళ్ళందరినీ కలుపుకుంటా పోతలేదట షర్మిలక్క. మొత్తం నేనే, అంతా నాదే అన్నట్టుగా ఒక్కతే నడుపుతున్నట్టు అవుతున్నదట పార్టీని. ఎంత వైఎస్ఆర్ సార్ పేరు వాడుకున్నా కూడా ఒక్క సీటు కూడా గెలవలే ఏపీల. గదే అక్కకిప్పుడు డేంజర్ అయిందట. ఒకవేళ పీసీసీ పదవి గనక పోతేనైతే షర్మిలక్క షయ్యి పార్టీలు ఉంటదో లేదో అనే అనుమానం కూడా ఉన్నది చాలా మందికి. ఒక దిక్కేమో పంక పార్టీ ఇండియా కూటమి దిక్కే చూస్తున్నది అనే ముచ్చట్లు కూడా వినబడుతున్నాయి. మరి చూడాలే పార్టీ మీటింగ్ లో ఏ రాష్ట్రాల పీసీసీ పెబ్బేలు మారుతారో, ఎవరు కుర్చీలో కూసుంటారో, ఎన్నటికెంచో అంటున్న పీసీసీల మార్పు ముచ్చటకు ఈ మీటింగే ఆఖరు అవుతుందో లేదో అని అనవట్టిండ్రు ఈ ముచ్చటరికైన కాంగ్రెస్ కార్యకర్తలు. పవన్ సార్ ను అసెంబ్లీ గేట్ కూడా దాకనీయమన్నారు పంకపాటోళ్లు ఎలక్షన్ల ముంగట. గేటు దాకుడు కాదు, గేటు బద్దలు కొట్టుకునే పోతాడు అని మస్తు నమ్మికగా చెప్పి టికెట్ త్యాగం చేసి మరీ పవన్ సార్ గెలుపుల భాగమైండు పిఠాపురం వర్మ సారు. పవన్ సార్ కూడా వర్మ సారు బాగా కష్టపడ్డాడనే చెప్పిండు చాలా మలకల. అయితే మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ వీళ్ళిద్దరు నడుమ పంచాదులు అయినాయా ఏంది అని అనుమానాలు వస్తున్నాయి. మరి గట్లా ఎందుకు అరుచుకున్నా దమ్నడువురి? నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హావా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హావా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది ముచ్చట. పిఠాపురంలా లోకల్ నాన్ లోకల్ పంచాది గట్టిగానే అవుతున్నట్టున్నది. నేను పిఠాపురంలోనే ఉట్టి పెరిగినొన్ని, నేను లోకల్, నడిమిట్లా ఎవ్వలో వచ్చి నా హవా తగ్గిత్తా అంటే ఎట్లయితది అని అంటున్నాడంటే, ఈ ముచ్చట ఖచ్చితంగా పవన్ సార్ గురించే అన్నాడు అని టాక్ నడుస్తున్నది బయట. పవన్ సార్ కోసమే వర్మ సారు టికెట్ త్యాగం చేసిండు కదా మొన్నటి ఎలక్షన్లా. ఇక పవన్ సారు గెలిచి గాడ ఇల్లు కూడా తీసుకున్నాడు అంటే పిఠాపురం ను పవన్ సారు పర్మనెంట్ నియోజకవర్గం చేసుకున్నాడు అన్నట్టు. ఇక నాగబాబు సారేమో పిఠాపురంలో జనసేన బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఇట్లా పిఠాపురంలో జనసేన జెండానే ఎగురుతున్నది. చంద్రబాబు సారు వర్మ సారుకే ఏ పదవి ఇయ్యలేదు, గందుకే గిట్లా లేని పంచాయతీలు అవుతున్నట్టున్నాయి, గందుకే వర్మ సారు గిట్లా మాట్లాడినట్టున్నాడు. మరి ముంగట ముంగట గిలాసా సైకిల్ పార్టీల నడుమ ఈ పిఠాపురంలో ఇంకెన్ని పంచాయతీలు అవుతాయో అని అంటున్నారు వర్మ సారు మాటలిన్న పబ్లిక్. నేను స్థానికుణ్ణి, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాణ్ణి, నిరంతరం ప్రజల్లో ఉండేవాణ్ణి. నా హవా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గి హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చేయాలి కాబట్టి మరి మోతెవరి ఏ మంగడి ముంగటేసుకున్నాడో ఇయ్యాల, ఒకసారి అరుచుకున్నదాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏం చేస్తున్నావయ్యా? అగో ఏందయ్యో బొమ్మలాడమ బొట్టు పెట్టి బిల్డప్పులు బాగానే ఇస్తున్నావు, ఇంతకు ఏంది ఏసం పెద్ద మనిషి? అరే ఆడు మన సింతుగాడే కదా. ఏరు పిల్ల, ఎవరు సింతు, ఎరగరేగరా. అరే వీడు ఇటు మొక్కన రాకుండా గడిపోతాను. అయితే గానీ ఆయనరా మన పెళ్లి ఖాయమైంది అంటే చెప్తేనే లేవు. చెప్తాను అనుకున్నా కానీ మర్చిపోయిన తాత. సరే సరే చెప్పకుంటా గానీ ఇప్పుడు నీ పొల్ల పేరు ఏంది చెప్పు. ఏడ పానీపాట లేనోడు పిల్లి తల గొరిగిండు అన్నట్టు నీకు ఏడ పానీపాట లేక పొలగాన్ని పిలుచుకొని ఈకలతో ఒకళ్ళు అడుగుతున్నావు, నీకు అవసరం అనే తాత?
నాకే అవసరమో వీనికే అవసరమో ఇవన్నీ నీకు అవసరమా అనే నీరు కండదానా? నీ వార్త లేదా నువ్వు చదువుకోరాదు, వీడి ఖర్చు ఇత్తులు ఖర్చకాయలు అన్ని అడుగుతాంటో పీకో ఇచ్చాలి. అరే పిల్లా, నీ పొల్ల పేరేమో చెప్తివి? యామిని. యామిని. పెద్ద కాశీ సిద్ధాంతి, ఆయనకు నీ పేరు, నీ పొల్ల పేరు, నీ గోత్రం అన్ని రాసి చెప్పన్నా. సింతిగా, నీ పొల్ల పేరు యామిని కదా, జ్యేష్ఠ నక్షత్రం ఉచ్చిక రాశి, నీ పేరు కుమారసాయి కాబట్టి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, ఈ లెక్కన రెండిటికేనంటే అయిపోయింది, అంత సత్యనాశ అయిపోయిందిరా, సర్వనాశనం, ఏమి లేదు. ఇలా అసలు నీకు పెళ్లి చూపులు చూసినాడు ఎవర్రా? వానికి ఏమన్నా రేవుతా ఉన్నదట, ఈకలు తోకలు తెలియకుంటే ఎంత నీకు పెళ్లి చూపులు చూసినా వాడు? మరి ఏమైంది అట్లా అట్లాంటు? ఏమైంది ఏమున్నదిరా, అంత మచ్చే. ఏ వీళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, రెండు మూడు నెలలనే వీళ్ళు ఇడాకులు తీసుకున్నాడు ఖాయం. వీళ్ళు ఇద్దరు నడవ ఇంకొక ఆడిపోరు దొరుకుతుంది, వీళ్ళ సంసారాన్ని సర్వనాశనం, సత్యనాశ చేసి పడేస్తుంది. అసలు వీళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండే ఉత్తమమైన పని. ఓని నోట్లే మండు కొట్ట ముసలోడ, గత అమ్ముడు శుభమా అంటూ పెళ్లి కుదుర్చుకొని వస్తే వాళ్ళ పెళ్లిలో నీ పులివత్తున్న ముసలోడ నీ పుట్టగతులు ఉండయి తీక్కలోడ. అరే ఇక్కడ జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటారా లేకుంటే వీళ్ళకి ఇష్టం ఉన్నట్టు పెళ్లి చేసుకుంటారా? అరే చిన్న, నువ్వు ఎవరి మాటలు పట్టించుకోకు, నేను చెప్పినట్టు ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవద్దు. ఏ తాత, ఆ పొల్లును నేను చిన్నప్పటి ప్రేమించుకుంటానమే. అరే మళ్ళా ప్రేమ గీమ అని అంటావు గానీ జాతకం పెళ్లి చేసుకోవద్దు అని చెప్తాను రాంచడం మళ్ళా ప్రేమ ధూమ అని మాట్లాడతాడేమో వీడు. ఇది చెప్పు వద్దని చెప్తాంటే మళ్ళీ ఇంకేమో ఈకలు తోకలు అంటాడు. చిచి, నువ్వు మనిషివి కాదు ముసలోడ, పెళ్లి చేసుకుని నిండు నూరేళ్ళు మంచిగా కలిసి ఉండూరు అని చెప్పాల్సిన నోటితోటి ఇడిపోతారని చెప్పేటందుకు నీకు నోరెట్లొచ్చింది? నీ నోట్లే పొక్కుల పోషప కూసో నువ్వు ముసలోడ. అరే సేరాలు, ఇగరా 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 ఇక కూసా కదా. అరే నీ జాతకం చూడక శాన వద్దులైతుంది, నువ్వు అడుగుతూనే లేవు, నేను చెప్తూనే లేను. నీ జాతకం ఎట్లా అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ లెక్క ప్రకారం రానున్న రెండు మూడు నెలలల్లా నీ ఆవిడకును నీకు బాగా పంచాయతీలా ఇడాకులు తీసుకుంటారు. అయ్యో ఎందుకంతగానం ఇసుక చెడతానవే ఈరమ్మ, ఆగరాదు. డబ్బున వల్ల ఆవిడ బతికుండేది ఉంటే ఈడాకులు తీసుకునేటోళ్ళు అని చెప్తానా? తప్ప ముసలోడ. అయ్యో చేరాలి, అరే నేను చెప్పే కరెక్ట్రా బాబు. చిచి, నోరు తెరిస్తే విడాకులు, మాట మాట్లాడితే విడిపోవడానికి ముచ్చట్లు తప్ప నీ నోట్ల నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా ముసలోడ? నువ్వేం మనిషి అని బతుకుతావు భూమి మీద? అరే నేను మాట్లాడింది అంటే తప్పే ఉన్నదా? ఓ ఐదేళ్ల కింద మన వాడ కట్టుకున్న తువ్వ మొత్తం పొక్కలు పొక్కలు అవుతుంది అని చెప్పిన, ఇప్పుడు గుద్దలు గుద్దలు కాలేదురా లస్కమా? అట్లనే కొసవాడ మలేసి కాని పిల్లానికి మొత్తం రోగాలు వస్తాయని చెప్పిన, పోయిన నెలలో మొత్తం డెంగ్యూ జ్వరం వచ్చి మంతన పడ్డ పర్లేదా? అట్లనే కరియట్ల కొమ్మరి కాని భార్యకు మొగ దుజ్జ పుట్టుతుందని చెప్పిన నేనే, అట్లా పుచ్చింది ఎప్పుట్లేదా? అరే మళ్ళీ గట్ల మాట్లాడుతుంది అంతెందుకు? నేను చెప్పేది అని కరెస్ట్ అవుతానే, అట్లా అవుతానే కావచ్చు భయపడతా మీరంతా. భయం నువ్వు చెప్పేటి జరుగుతాయని కాదు ముసలోడా, నీ నోట్ల నుంచి ఏం చెండాల మాటలు వినాల్సొస్తదో అని. అయితే మాట వెంకటేశ్వసా. అరే పిలా, ఈ సంవత్సరం నీ జాతకం ప్రకారం మన ఊరి సర్పంచ్గా నిలబడు, నువ్వే గెలుతావు. అవసరమైతే ఓ 20 గుంటల అమ్మురాజును నువ్వే ఖచ్చితంగా ఈ పారి సర్పంచ్ అయితావు, నీ జాతకం అట్లున్నది. ఏంది ముసలోడా, పోయినసారి దాసరాజరెడ్డికి వెళ్తారని చెప్పినావు, ఆయన నిండా మునిగిండు, ఇప్పుడు నన్ను కూడా ముసలాని చూస్తారా నువ్వు? కొడుక మీ రోజుల మన్ను కొట్ట జరగబోయేది చెప్తే గిత్త కొడతారా? అయిందా ఒళ్ళు సాపైందా? నిన్ను ఈ జాతకాలు ఎవరు చెప్పమంటున్నారు ముసలోడ? తొవ్వ పొండి పోయేటోళ్ళని పిలిచి జాతకాలు చెప్పి తన్నులు తిరుడు నీకు అవసరమా అని తాత? అరే గా ఏను సామాన్యటైనా కూడా గిత్తనే జాతకాలు చెప్పి మస్తు ఫేమస్ అయింది అట్ని అంచను, నేను కూడా ఆయన ఎక్కడే జాతకాలు చెప్పి ఫేమస్ అయిదాం అనుకున్నా కానీ గిత్త తనలో పాలవుతారు అనుకోలేదు. వీళ్ళ నోళ్ళ మనుగొట్ట అనకల్లలో అనకల్లలోనే గుద్దిర్రు కొడుకులు. ఆ వేణు సామి అనే సామికి కూడా నీకు పట్టిన గతే పట్టేటట్టున్నదట పెద్ద మనిషి.
సినిమా హీరో నాగ చైతన్య శోభితలు కూడా పెళ్లి చేసుకున్న 2-3 సంవత్సరాలలో విడాకులు తీసుకుంటారు అని జోషన్ చెప్పటాళ్లకు ఆ వేణుస్వామి మీద కేసు పెట్టేటందుకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇంకా తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ తయారు ఉన్నారట. హోరిత్తా, ఆయన కూడా గిత్తనే విడాకులైతే అని చెప్పి, పెద్ద పెద్ద వీరోల పానాలు మంచిగుండయని చెప్పి, వాళ్ళ సైన్మాలు అసలు ఆడనే ఆడాయని చెప్పి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మస్తుగా గెలుతారని చెప్పి మస్తు ఫేమస్ అయ్యిండు. నేను కూడా ఆయన దారిలో నడిచి ఫేమస్ అయిదామని అనుకున్నా కానీ గిత్త తనుల పాలైతా అని అనుకోలేదు. ఇంకా అయ్యాము నేను ఈత తనుల పాలైనా కానీ ఆయన లెక్క నేను కేసుల పాలయ్యేది ఉంటే నన్ను ఎవరు బయటికి తీసుకొచ్చును? ఆయన వద్దద్దు, ఈ పంచాయతీ పంచాయతీలమ్మ అనుకోట. సూచన అరుళ్ళ, మన భవిష్యత్తు ఎట్లున్నదో తెలుసుకోవాలని చాలా మంది పైసలు ఇచ్చి జాతకం చెప్పించుకుంటారు. మా తన జాతకం చూపించుకోనరి, ఉన్నది ఉన్నట్టు చెప్తామని కొందరు ఎంబడబడతారు. కానీ ఈ వేణుస్వామి సార్ కథ అయితే అంత ఉల్టున్నది కదా, ఎవరు అడగకున్నా ఎంబడబడి మరీ అందరు జాతకాలు చెప్తున్నాడు వైరల్ గానికి. అందరు పెళ్లికి ముహూర్తాలు పెడితే ఈయన ఇడుపు కాయదాలకే ముహూర్తాలు పెట్టేటట్టున్నాడు కదా అని గరమవుతున్నారు చాలా మంది. ఏం చెప్తాం, కొందరు జాతకాలు అంతే మరి. ఇక ప్రతిరోజు లెక్కనే లిల్లీపుట్ ముచ్చట్లు కూడా మీకోసం ఎదురు చూస్తున్నాయి, మరి అవి కూడా చూసేరుగా. బంగారం మీద కస్టమ్స్ పన్ను తగ్గించినా కూడా బయటి దేశం కెంచి బంగారం స్మగ్లింగ్ చేసుడైతే ఆగుతనే లేదు. పోన్రి, ఇగో గిడ చూసిండ్రా, ఎవ్వలకు అనుమానం రాకుండా స్మగ్లింగ్ చేయనీకి ఒక మూతవారి బంగారాన్ని కాలి బూట్ల కింద పార్సిల్ చేసుకొని వచ్చిండు. మొత్తం 1,00,000 రూపాయల విలువైన బంగారాన్ని కడ్డీ లెక్క చేసుకుని దుబాయ్ కెంచి హైదరాబాద్ కు పట్టుకొచ్చిండట. గిట్లా శంషాబాద్ ఎయిర్ డిపో కాడ కస్టమ్స్ ఆఫీసర్లు షేకింగ్ చేసే వరకు బండారం బయటపడ్డది. బంగారాన్ని సీజ్ చేసి స్మగ్లర్లను అరెస్ట్ చేసిండ్రట. ట్యాక్సీలు ఎగ్గొట్టనీకి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తే ఆఖరుకు పోలీసు వాళ్ళకు దొరికి ఉన్న బంగారం మొత్తం పోయింది కదరా అని ఎంత ఫీల్ అవుతున్నారో పాపం స్మగ్లర్లు. సీఎం రేవంత్ అన్న అమెరికా టూర్కు పోయిండు కదా, ఇక రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే బిజినెస్ మ్యాన్లతోని మీటింగ్లే కాదు, జరంతసేపు ఆడున్న కార్లల్లా రోడ్ల మీద చెక్కర్లు కొట్టిండు. ఇక సారుకేమన్నా కార్లల్లా చెక్కర్లు కొట్టుడు కొత్తనా, దాంట్లేమున్నది చిత్రం అని అనబోతున్నారా? అసలు ముచ్చటేందంటే ఈ కారు డ్రైవర్ లేకుండా నడిచే కారు. మన తానున్న కార్లన్నీ డ్రైవర్ నడుపుతనే పోతుంటాయి కదా, ఈ కారుకు డ్రైవర్ అవసరం లేదు. మనం ఎక్కి కూసోని సీటు బెల్ట్ వేసుకున్నామంటే దానంతట అదే మనం ఏడి పోవాలంటే ఆడికి తీసుకుపోతాయి అన్నట్టు. గిట్లా అయితే ఈ కార్ల పనితనం ఏందో తెలుసుకోనికి ఆడున్నోళ్లతోని కలిసి మన రేవంత్ అన్న జర్నీ చేసిండన్నట్టు. ఆగో, వెనక పొంటి మంత్రి శ్రీధర్ బాబు సార్ కూడా కూసున్నాడు కదా. ఇక వీడియోలు వైరల్ అయ్యే వరకు మరి ముంగట ముంగట ఈ కార్లను సుతం మన రాష్ట్రానికి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టున్నాడు సీఎం రేవంత్ అన్న అని అనవట్టిండ్రు గిది యూషినోళ్ళు. ఇప్పటికే ఫ్రీ బస్ పథకం చేయబట్టి ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైనయి. ఇక గిసొంటి డ్రైవర్ లేని కార్లు మన తానికత్తే ఇంకెంతమంది డ్రైవర్ల బతుకులు ఆగమైతాయో అని అంటున్నారు ఈ కార్లను సూతున్నోళ్ళు. ఏదన్నా భూమి పంచాయతీల కోసం ఎంఆర్ఓ ఆఫీసుల కాడికి పోయి నిరసన చేసిన పబ్లిక్ ను చూసినాం, కానీ వీళ్ళు చూసిండ్రా ఏకంగా బిందెలను పట్టుకపోయి ఎంఆర్ఓ ఆఫీసుల నిరసన చేసిండ్రు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాడ జరిగింది ఇది. అయితే 4 నెలల సంధి గీళ్ళున్న వాడుకు అసలే నీళ్లు అత్తలేవాట. అంతకు మొదలు నీళ్లు మంచిగానే వచ్చేటి, గీనాడు మిట్లనే మా కాలనీకి సుక్క నీళ్లు అత్తలేవు. దినాం నీళ్లు లేక మస్తు తిప్పలు పడుతున్నాం. కిలోమీటర్ల కమాన నడుచుకుంటూ పోయి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తున్నది. ఇలా బాధలు ఆఫీసర్ లకు తెలవాలని ఇంట్లో ఖాళీ బిందెలు అన్ని పట్టుకొచ్చి ఆఫీసుల నిరసన చేసిండ్రు. గిట్లా ఇక ముచ్చట ఎంఆర్ఓ సార్కే చెప్పి బాధలు తీర్చాలని వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. ఇక వీడియో వైరల్ అయ్యే వరకు ఎండాకాలం పోయి ఆనకాలం వచ్చినా ఆడాడ నీళ్ల తిప్పలు గీ తీరుగున్నాయి కదా అని పరిశాన్ అవుతున్నారు చాలా మంది. ఈ ముచ్చట చెప్పేసినా, ఇది చెప్పేసినా, అన్ని చెప్పేసినా, ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఎట్లా అనిపించినాయి ఇవాళ ముచ్చట్లు? మస్తు అనిపించినాయిలే. ఇక ఇవుల్లా ఇవాళ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ KPHB హైదరాబాద్ సమర్పించు, విజేత సూపర్ మార్కెట్స్ మరియు కపిల్ అగ్రో సహ సమర్పించు ఇవాళ జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ జోర్దార్ ముచ్చట్లు వర్క చేస్తాం మీకోసం. అప్పటికే ఎంజాయ్లో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి HMTV. అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం HMTV యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రే. గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం, సరే ఉంటే మళ్ళా టాటా నమస్తే.